దొడల ప్రసాద్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం గుంటి కృష్ణయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఈ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ మైలు నాయకులు అయినటువంటి శాసనసభ్యులైనటువంటి శ్రీధరన్ ఎక్కడికోట పోయిన మన గ్రామాన్ని గురించి ఎందుకు చెప్తారంటే ఖచ్చితంగా నాకు ఇష్టమైన గ్రామం అని చెప్పినటువంటి మనం కూడా గుర్తు పెట్టుకొని అందరూ కూర్చోండి పిలిచే పేర్లు మాత్రమే రండి పులి వెంకయ్య గారు శాగల సాయి గారు ఇస్మాయిల్ గారు ఇంతియాజ్ ఈనాడు రఫీ గారు దయచేసి వరుసగా అందరూ పేర్లు పిలిచిన వాళ్ళందరూ పులి వెంకయ్య గారు శాగల సాయి యాదవ్ గారు ఇస్మాయిల్ గారు ఇంతియాజ్ కాదు పులి వెంకటేశ్వర యాదవ్ గారు జమల్ల కళ్యాణ్ గారు ఒంటేరు వెంకటేశ్వర్లు గారు పొడమేకల రోసే గారు పొడమేకల శ్రీకాంత్ యాదవ్ గారు అందరూ దిగేసారు ఒంటేరు ప్రసాద్ యాదవ్ గారు పొడమేకల నవతేజ యాదవ్ గారు పులిగర్ల గణేష్ యాదవ్ బూడు పోయిన పాలూరు వెంకటరమణయ్య యాదవ్ గారు చిలకూరు సుబ్రహ్మణ్యం గారు శ్రీనివాసరాజు గారు చంద్రమోహన్ రాజు గారు అందరూ దయచేసి అందరూ కండువాలు వేసుకున్న వాళ్ళు సత్తా సుల్తాన్ అబ్దుల్ గఫూర్ రసూలయ్య జహీర్ అతాఫత్ తమ్మిశెట్టి బాబు తర్వాత గజమాల్తో ఎమ్మెల్యే గారిని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు డయాస్ కింద ఉన్నటువంటి సోదరి సోదరులకు పాత్రికేయ మిత్రులకు మన మిత్ర బృందానికి అందరూ కూడా మీ అందరికీ మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు మన సీత ఇప్పుడు కూడా నేను సీతరాన్ని ఆదర్శంగా తీసుకుంటాను ఎప్పుడు కూడా, ఎందుకంటే అన్న టైం మెయింటైన్ చేస్తాడు. మేము అప్పుడు ఎప్పటికైనా పిల్లలకు కూడా చెప్తుంటాం టైం మెయింటైన్ చేయాలా, రెగ్యులారిటీ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలని. ఇవన్నీ కూడా మన సీతరాన్లో ఉన్నాయి. అందుకని ఆయనను ఎప్పుడు కూడా ఫ్యూచర్లో ఆయన ఆదర్శంగా తీసుకొని ఫాలో అవుతూ ఉంటా. నేను ఎక్కడున్నా ఇక్కడున్నా కూడా అందరూ కూడా చాలా మందికి చెప్తుంటా సీతరన్న టైం మెయింటైన్ చేస్తారు, డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు, క్రమశిక్షణకి మారిపోయారు సీతరన్న. ఎక్కడ ఏది సామాన్య మానవుడు కూడా ఆయన కష్టపడి ఎవరైనా సరే కష్టపడిన వ్యక్తి సామాన్య మానవుడికి పదవులు ఇచ్చిన సందర్భాలు ఈరోజు ఉన్నాయి. ఎందుకు ఒక విషయం చెప్తున్నా, మన కొత్తూరు హరి అతనికి ఏఎంసీ చైర్మన్ ఇచ్చారు, సాధారణ పౌరుడు మన హరి. అలాంటి కష్టపడే వ్యక్తికి ఆయన ఎప్పుడు కూడా మా పెద్దవాళ్ళని డబ్బు ఉన్న వాళ్ళు ఎన్ని చూడడు, కష్టపడుతున్నాడు. కష్టపడే వ్యక్తికి మనకి డిసిప్లిన్గా వర్క్ చేస్తున్నారు లేదా ఇలాంటి వ్యక్తులను చూస్తారు. సాధారణంగా పేద ప్రజానీకానికి ఆయన అండగా ఉంటాడు. మరి అలాంటి వ్యక్తిని మనం అందరం కూడా గెలిపించుకోవాలా. ఫ్యూచర్లో మనం అలాంటి వ్యక్తిని గెలిపించుకున్నట్లయితే మన పేదలందరూ కూడా ఆయనకి ఆయన సహాయం చేసేదానికి అవకాశం ఉంటుంది. మరొక విషయం ఏంటంటే, నేను అన్న అప్పుడు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు. మన ఇప్పుడు సర్వీస్ రోడ్ ఉంది కదా మనకి ఇక్కడ, అది గత 30 సంవత్సరాల నుంచి అందరికీ తెలుసు ఆ విషయం. గత 30 సంవత్సరాల నుంచి మేము అనేక సందర్భాల్లో మంత్రులకి ఎమ్మెల్యేలకి మేము అందరూ ఒక చెప్పాము. మేము అప్పుడు అది చాలా యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి అక్కడ, కనీసం సర్వీస్ రోడ్ వేసుకోవాలా. మరి ఆ సర్వీస్ రోడ్ వేసుకోకపోతే మన గ్రామం దాదాపుగా 10,000 మంది చిలుకు మన గ్రామంలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా యాక్సిడెంట్లు చాలా జరిగాయంటే అన్న ఆ రోజు మరి ఎట్ట మెయింటైన్ చేశాడో, వాళ్ళతో ఐవీవాళ్ళతో మాట్లాడి ప్రతిపక్ష మన ఇక్కడ కొంత అన్ని పార్టీలను ఆహ్వానించాడు. అన్నీ ఇక్కడ మన గ్రామంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు రాని, ఇది మంచి పని, మనం మంచి పని చేద్దాం, మనకి సర్వీస్ రోడ్ అవసరం, చాలామంది యాక్సిడెంట్లు అవుతున్నారని చెప్పేసి
ఆయన పోరాట ప్రతిమే ఈ రోజు మనకు సర్వీస్ రోడ్ శాంక్షన్ అయ్యింది. నేను చాలా మంది కూడా చెప్తున్నా ఆ సర్వీస్ రోడ్ వల్ల ఈరోజు ఎంత హ్యాపీగా మన మన ముఖ్యంగా మన గ్రామవాసులు వెళ్తున్నారంటే చాలా హ్యాపీగా వెళ్తున్నారు. సేదరానికి మరి ఆయన దానికి మన ప్రతిఫలంగా ఆయన ఓటు ద్వారా ఆయన మనం ఆయన యొక్క ప్రతిఫలాన్ని మనం తీర్చుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మనం ఇప్పుడు మన మాటలు చెప్పడం కాదు చేతల్లో చూపించాలి. ఇప్పుడు కూడా మాటల్లో కాదు మనకి చేతల్లో ఉండాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క డిసిప్లిన్ గల మా యొక్క అక్క చెల్లెలు కానీ అన్నదమ్ముడు అందరూ కూడా డిసిప్లిన్ గల మన సోదరులు అందరూ ఇక్కడే ఉన్నారు. మాట మీద నిలబడతారు, దేనికైనా చేస్తారు. కాబట్టి అన్నకి ఈ అత్యధిక మెజారిటీ మరి రూరల్లో ఈ రూరల్ అన్ని రూరల్లో కూడా ముఖ్యంగా ఈ డివిజన్ 25 డివిజన్లో అన్ని డివిజన్ల కన్నా అన్ని గ్రామాల కన్నా అత్యధిక మెజారిటీ మేము తీసుకొస్తామని ఈ విధంగా సభాముఖ తెలియజేస్తూ మరి అవకాశం